మున్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి అండ్ ట్రాన్స్పోర్ట్ సునీల్ శర్మ గారు, మరియు ఇప్పుడే అడిషనల్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా నియమితులైన సందీప్ సుల్తానియా గారు ఐఏఎస్, అలాగే జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ప్రసాద్ గారు, డిటీసీ గారు పాపారావు గారు, ఈడీ ఆర్టీసీ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్న వెంకటేశ్వరరావు గారు, ఈడీ ఆపరేషన్స్ చూస్తున్న యాదగిరి గారు, ఈడీ ఫైనాన్స్ గారు మరియు ఇతర ఆర్టీసీ మరియు అధికారులు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఉన్నారు. గత 3 రోజులుగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల మీద ప్రభుత్వం చేత నియమించబడిన త్రిసభ్య కమిటీ ఈరోజు ముఖ్య పర్యటన ముగించుకొని వచ్చిన దరిమిల ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించబడింది. ఆ సమీక్షా సమావేశంలో ఈ త్రిసభ్య కమిటీ జరిగిన పరిణామాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సమీక్షలో ఆర్టీసీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులతో పాటుగా చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. తదనంతరం ఏదైతే ఈ కార్మికుల యొక్క మరి రెస్పాన్స్ వారు చట్టబద్ధం కానీ సమ్మెలోకి వెళ్తూ ఉన్నారో, ఆ సమ్మెకి సంబంధించిన ఓటం జరిగింది. మిత్రులందరికీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ సమాచారం తెలియజేయటం జరుగుతూ ఉంది. ఈరోజు అంటే 4వ తారీఖు నాడు ఆర్టీసీలో సమ్మెపై నిషేధం కొనసాగుతున్న సమయంలో ఒక పక్కన అమల్లో ఉన్న సమయంలో మరియు ఆర్టీసీ ఇచ్చిన సమ్మె నోటీస్ మీద లేబర్ డిపార్ట్మెంట్ కన్సైలేషన్ ప్రొసీజర్ పూర్తి కాకుండానే ఇంకా కన్సైలేషన్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ఈ కన్సల్టేషన్ని ఇంకొక 1 వారం రోజులు పొడిగించిన దరిమిలా సమ్మె చేయటం చట్టవిరుద్ధం. ఈ సమ్మె చట్టవిరుద్ధంగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. క్లియర్గా ఈ సమ్మె చట్టవిరుద్ధం. కాబట్టి రేపు సాయంత్రం 6 గంటల లోపు విధుల్లోకి రాని కార్మికులు ఎవరైనా కూడా ఈ చట్టవిరుద్ధ సమ్మెలో పాల్గొన్నట్లుగానే భావించబడతారు. వారు వారిగా వారు వారిని వారి నుంచి విధుల్లో నుంచి తొలగింపజేసుకున్నట్టుగా భావించబడతారు. అంటే రేపు సాయంత్రం 6 గంటల వరకు ఆయా డిపో మేనేజర్లకి రిపోర్ట్ చేయని ఏ కార్మికుడైనా, సూపర్వైజర్ అయినా లేదా డ్రైవర్ అయినా, కండక్టర్ అయినా, శ్రామిక్ అయినా, ఎనీ కెపాసిటీ ఆఫ్ ఆర్టీసీ ఎంప్లాయీ రేపు సాయంత్రం 6 గంటల లోపు వారి డిపో మేనేజర్లకి ఒకవేళ డ్యూటీలో రిపోర్ట్ చేయబడని ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళందరూ కూడా విధుల్లో నుంచి వారికి వారుగా ఆటోమేటిక్గా తొలగింపు చేసుకున్నట్లుగా భావించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ చట్టవిరుద్ధ సమ్మెలో పాల్గొంటూ. ఇది చాలా క్లియర్గా ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారి యొక్క డిమాండ్లని సానుకూలంగా పరిశీలించడానికి సమయం కోరిన ధర్మిల అసంబద్ధమైన యాటిట్యూడ్తోని యూనియన్ నాయకులు ఈ సమ్మెని అమాయకమైన కార్మికుల నెత్తిన రుద్దుతూ ఉన్నారు. ఆర్టీసీ యూనియన్లు మరియు యూనియన్ నాయకులు అమాయకమైన కార్మికుల పొట్టగొట్టడం కోసం అని చెప్పి
వారికి వారి ఉద్యోగాలని అనవసరమైన డేంజర్లో పడేస్తూ వారిని ట్రాప్లో పడేయటం జరుగుతూ ఉంది. కాబట్టి కార్మికులకి, డ్రైవర్లకి, క్లీనర్లకి, శ్రామికులకి అందరికీ మేము విన్నవించుకునేది ఒక్కటే, రేపు సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో చేరని వాళ్ళు గడప దాటినట్లే, ఒకసారి గడప దాటిన వాళ్ళని మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొనబడదనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. రేపు సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరైనా సరే విధుల్లో చేరని వాళ్ళని ఆర్టీసీ కార్మికులు వారికే వారు వారి ఉద్యోగాల నుంచి తొలగించుకున్నట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. దాంతోపాటుగా ఏదైతే త్రిసభ్య కమిటీని నియమించారో ఆ కమిటీని కూడా, మరి ఆ కమిటీ పని పూర్తయింది కాబట్టి ఆ కమిటీ కూడా ఫర్దర్గా ఇంకా సంప్రదింపుల కమిటీ అనేది కూడా ఉండదు అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక ముందు యూనియన్లతోని ఎటువంటి సంప్రదింపులు కూడా జరగవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాంతోపాటుగా అమాయకమైన కార్మికులు ఈ యూనియన్ల ఉచ్చులో పడొద్దని, సంస్థని తమకు తానుగా ముంచుకోవద్దని చెప్పి కూడా మేము వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ హ్యాస్ విడ్రాన్ ది 3-మెంబర్ కమిటీ, క్లియర్గా నో మోర్ సోమేష్ కుమార్ కమిటీ ఇక ఉండదు, ఇక సంప్రదింపులు కూడా జరగవని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే పండగ సమయంలో బతుకమ్మ మరియు దసరా, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ పండుగలు తెలంగాణ ప్రజానీకానికి, ఇలాంటి పండుగ సమయంలో సంస్థకి ఆదాయం తెచ్చుకోవాల్సిన సమయంలో సంస్థకి నష్టం జరిగే విధంగా మరియు ప్రజలకి అసౌకర్యం కలిగే విధంగా తద్వారా బ్లాక్మెయిల్ మరి సమ్మెలు చేస్తున్న ఈ సందర్భాన్ని ప్రజలందరూ గమనించాలి, గమనించారు కూడా. ప్రజలు ఇది అసంబద్ధమైన సమ్మె, ఈ పండగ సమయంలో సమ్మె చేయడం కూడా కరెక్ట్ కాదనేది బై అండ్ లార్జ్ కూడా మాకు వస్తున్న రెస్పాన్స్. కాబట్టి దయచేసి మేమందరం కూడా మరి ఆర్టీసీ కార్మికులకు కానీ లేదా ఆర్టీసీలు పనిచేసే ప్రతి ఉద్యోగస్తులకు కానీ తెలియజేసేది, వీకల్లో కష్టాల్లో నష్టాల్లో కూరుకుపోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సంస్థకు ఆదాయం వచ్చే బతుకమ్మ దసరా పండుగల ప్రయాణ రద్దీ సమయంలో మరి అత్యంత బాధ్యతారహితంగా సమ్మెకు దిగటం అనేది పూర్తిగా మీదే బాధ్యత అని చెప్పి యూనియన్లకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మరి ఎవరైతే విధులకు రారో, ఇది ఫైనల్ వార్నింగ్, చట్ట విరుద్ధమైన సమ్మె రేపు జరిగితే అందులో పాల్గొన్న వాళ్ళైతే వాళ్ళకి వాళ్ళే నష్టపరుచుకున్న వాళ్ళుగా భావించాలని చెప్పి కూడా సీఎం గారు ఆదేశించారు. అందుకని దయచేసి అమాయకులైన ఉద్యోగులు కానీ కార్మికులు కానీ తమ ఉద్యోగాల్ని పోగొట్టుకోవద్దు, సంస్థని ముంచుకోవద్దు, సంస్థను ముంచితే మీరు కూడా మునిగిపోతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి డ్యూటీకి వచ్చిన వారికి పూర్తి రక్షణ కల్పించాలని చెప్పి కూడా డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అట్లనే మరి ఇతర కంటింజెన్సీ ప్లాన్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా మా సెక్రటరీ గారు మీకు తెలియజేస్తారు. కాబట్టి దయచేసి ఆర్టీసీని కాపాడుకోవటం కోసం ప్రభుత్వం తీవ్రంగా తీక్షణంగా కృషి చేసింది. గత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి లభించిన సహాయం 1,600 కోట్ల రూపాయలు అయితే మన తెలంగాణ ప్రభుత్వం దాదాపు 3,303 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మరి ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఎవరు ఊహించని విధంగా, ఎన్నడూ లేని విధంగా 44% ఫిట్మెంట్ ఇచ్చి మరి ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మికులందరికీ కూడా మరి జీతాలు పెంచడం జరిగింది. మరి ఎన్నడూ లేని విధంగా వేరే ఉద్యోగస్తులకు కూడా లేని మరి ఫెసిలిటీ ఐఆర్ని మరి 16% ఉన్న ఎన్నికల ముందు కూడా మరి వాళ్ళకి ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి దాంతోపాటుగా 4,768 మంది కాంట్రాక్ట్ కార్మికులను కూడా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికులను కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఇదంతా ప్రభుత్వం ఆర్టీసీని గట్టెక్కించడానికి చేసిన ప్రయత్నమా కాదా అని ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆర్టీసీని రక్షించుకోవాల్సిన ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో లేదా యూనియన్లు ఉన్నాయో
కేవలం వాళ్ళ యూనియన్ల యొక్క మరి స్వలాభం కోసం అని చెప్పి కార్మికుల్ని ఈ రకంగా ట్రాప్లో పడేసి వాళ్ళ ఉద్యోగాల్ని మరి ఈ రకంగా డేంజర్లో పడేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అమాయకులైన ఉద్యోగస్తులు లేదా కార్మికులు దయచేసి నిజాన్ని గ్రహించాలి. మీ సంస్థను మీరే కాపాడుకోవాలి. రేపు సాయంత్రం 6 గంటల లోపు మీరందరూ కూడా మీ డిపో మేనేజర్లకి మీరు రిపోర్ట్ చేసి విధుల్లో కొనసాగాల్సిందిగా ప్రభుత్వం తరఫున ఆఖరి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఆ తర్వాత పర్యవసానాలకి మీరే బాధ్యులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆర్టీసీకి సంబంధించి, ఇతర కంటింజెన్సీ ఆపరేషన్కి సంబంధించి, వేరే కార్యక్రమాలకు సంబంధించి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి సునీల్ శర్మ గారు కూడా మీకు వివరిస్తారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఆర్టీసీ స్ట్రైక్ ఎప్పటి నుంచి ఉంది కాబట్టి ఒక కంటింజెన్సీ ప్లాన్ తయారు చేయడం జరిగింది. మనకున్న 10,000 బస్సెస్ ఆర్టీసీ బస్సెస్ ఉంటే ఇప్పటి వరకు ఈ కంటింజెన్సీ ప్లాన్ తయారు చేసి రేపటి నుంచి సుమారుగా 7,000 బస్సెస్ రోడ్ను ఉంటాయని మనం అలాంటి ప్లాన్ చేస్తాం. దాంట్లో డీటెయిల్స్ ఎట్లా ఉంది అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్స్కి రిక్వెస్ట్ చేస్తాం, అంటే నోటిఫికేషన్ పేపర్లు కూడా వచ్చింది, 1,500 రూపీస్ పర్ డే. ఇలాగే కండక్టర్స్ 1,000 రూపీస్ పర్ డేతోని ఎవరైనా వస్తే వాళ్ళకి హైర్ చేస్తాం ఇమీడియట్గా. వాళ్ళకి క్వాలిఫికేషన్ డ్రైవర్స్కి అంటే ఈ రీడ్ అండ్ రైట్ తెలియాలా, వాళ్ళకి చదువు తెలవాలా, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇలాగే వాళ్ళకి 18 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంకా హెవీ వెహికల్స్ లైసెన్స్ ఉండాలి. ఇలాగే కండక్టర్స్కి కూడా వాళ్ళకి 1,000 రూపీస్ ఇస్తారు, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది. దాంట్లో ఇప్పటి వరకు మనకు అరౌండ్ 3,000 డ్రైవర్స్కి అప్లికేషన్ వచ్చినాయి మనకు. ఇలాగే ప్రైవేట్ బస్సెస్ కూడా తీసుకుంటాం మనం, వాళ్ళకి ఒక 100 రూపీస్లో ఆన్లైన్ పర్మిట్ ఇచ్చి, 100 రూపీస్లో ఆన్లైన్ పర్మిట్ ఇచ్చి వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాడు రానికి. సో అలాంటి ప్రైవేట్ బస్సెస్ అంటే 6 o'clock ఇన్ఫర్మేషన్ ఇది, 873 ఇప్పుడు వరకు పెరగచ్చు. ఇలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ మనకు సుమారుగా అరౌండ్ 1,500 వచ్చినాయి. ప్రైవేట్ బస్సెస్కి ఏమంటే ఎవరైనా పర్మిట్ తీసుకొని మన ఇచ్చిన రేట్ చార్ట్ ప్రకారం వాళ్ళు మనం చెప్పిన రూట్ ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు. ఇట్లా చూస్తే అరౌండ్ 7,000 వెహికల్ దాకా మనం మొబిలైజ్ చేస్తాం, అంటే 70%. మళ్ళీ ఇప్పుడు రేపు మార్నింగ్ దాకా, రేపు ఆఫ్టర్నూన్ దాకా, రేపు ఈవినింగ్ దాకా ఇంకా వస్తాయి. మన ఉద్దేశం అంటే ఫుల్గా మనం ఉన్న ఫ్లీట్ ఎంత ఉంటే మనం ఫుల్గా మన నడవాల. ఇలాగే పక్కన రాష్ట్రంతో కూడా ఎండిస్తో నేను మాట్లాడాను, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఎక్కువ సర్వీసెస్ పెడతారు. ఆంధ్ర అంటే డబుల్ చేశారు సర్వీసెస్, ఫస్ట్ వాళ్ళకి 500 ఉంటే ఇప్పుడు 1,000 చేశారు. ఇలాగే మహారాష్ట్ర, కర్ణాటక కూడా ప్రామిస్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడికి బస్సెస్కి వాళ్ళు పెంచుతారు. వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ కావాలా, ఇక్కడ డీజీపీ గారు అష్యూర్ చేశారు వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు, ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది పెట్టరు. ఇలాగే మన దగ్గర ఉన్న 2,100 హైడ్ బస్సెస్ ఉన్నాయి ఆర్టీసీలో. హైడ్ బస్సెస్ అంటే బస్సు ప్రైవేట్ వాళ్ళది, వాళ్ళ డ్రైవర్స్తోని వాళ్ళ బస్సెస్తోని మనం హైరింగ్ ఛార్జెస్ ఇస్తాం వాళ్ళకి. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళు కూడా నడుతారు. వాళ్ళకి మనం పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నాం. వాళ్ళు ఎక్కడి నుంచి బస్ స్టార్ట్ చేస్తే, ఎక్కడ మళ్ళీ పార్క్ చేస్తే ఫుల్గా ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, యాక్షన్ ఉంటాయి, స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది, ఇలాగే కేసు పెట్టడం జరుగుతుంది. ఇలాగే కంట్రోల్ రూమ్ అన్ని చోట ఓపెన్ చేయడం జరిగింది. ఒకటి కంట్రోల్ మీ ఆఫీస్లో, ఒకటి కంట్రోల్ రూమ్ ఆర్టీసీ ఆఫీస్లో. ఇలాగే మనకు 97 డిపోస్ ఉన్నాయి, అక్కడ కూడా కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇలాగే ఒక కామన్ వాట్సాప్ గ్రూప్, దాంట్లో ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ గ్రూప్లో చాలా పెద్ద అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు, పోలీస్ అధికారులు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అడిషనల్ డీజీపీ ర్యాంక్. ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం చెప్తే, ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళు గ్రూప్లో పెడతారు, ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది. ఇలాగే ఎక్కడైనా బస్ ఆపడం, డ్యామేజ్ చేయడం, ఎవరికి ఇబ్బంది పెట్టడం ఉంటే ఇమీడియట్గా రిపోర్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఈ ఎంప్లాయీస్ ఎవరైనా విల్లింగ్ ఉంటే రావడానికి పనికి వాడికి ఫుల్గా ప్రొటెక్షన్ ఉంటుంది, అది ప్రభుత్వంతో నుంచి అష్యూరెన్స్ ఉంది. ఇలాగే ఎవరికి లీవ్ ఇవ్వడం లేదు, రేపటి నుంచి లీవ్ ఉంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. అందరూ ఈ టైంలో ఒక కఠిన సమయంలో ముందుకు రావాలా, పని చేయాలా, మంచి ఫలితాలు చూపించాలా. ఈ దసరా టైం పబ్లిక్కి ఏ విధంగా కూడా ఇన్కన్వీనియన్స్ జరగకూడదు, అందరూ ఈ ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలా. దాంట్లో ట్రాన్స్పోర్ట్ వల్ల ఎక్కడైనా ఎవరికి ఇబ్బంది జరగకూడదు, మనం తప్పకుండా ఇది చూసుకుంటాం.
ఇలాగే మనకు ఉన్న సిటీలో ఇలాగే వేరే ప్లేసుల్లో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ప్రైవేట్ అంటే ప్రైవేట్ వాటి ట్యాక్సీస్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్, ఓలా ఉంది, ఊబర్ ఉంది, ఇలాగే వేరే కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకి కూడా మనం చెప్పినాం, టూ థింగ్స్ చెప్పినాం. ఒకటి, వాళ్ళ సర్వీసెస్ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయాలా, ఇంక్రీజ్ చేయాలా. ఇంకోటి, ఛార్జెస్ ఇంక్రీజ్ చేయకూడదు, ఎందుకంటే ఈ టైంలో ఈ క్రైసిస్ అంటే కొద్దిగా ఈ టైంలో ఇంక్రీజ్ చేయడానికి లేదు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, కావాలంటే తగ్గిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ బిజినెస్ వస్తుంది కాబట్టి వాళ్ళు తగ్గితే కూడా వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఇలాగే మోటార్ సైకిల్ టాక్సీస్ కూడా ఉన్నాయి మన సిటీలో, వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ఎక్కువ ఇంక్రీజ్ చేయాలని. ఇలాగే ఈ మ్యాక్సీ క్యాబ్స్, ప్రైవేట్ మోటార్ సైకిల్స్, ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళకి కూడా మనం ఎక్కువ మొబిలైజ్ చేస్తున్నాం. పక్కన రాష్ట్రం నుంచి కూడా ప్రైవేట్ వెహికల్స్ ఇక్కడ తెప్పించి వాళ్ళకి కూడా నడపడానికి మనం ఫుల్గా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకి కూడా మంచి బిజినెస్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న మంచి సిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారు హైదరాబాద్ నుంచి, తప్పకుండా అందరూ విల్లింగ్గా ఉంటారు. ఇలాగే 7-సీటర్స్ కూడా మనకున్న ఆటోస్ ఉంటారు, వాటికి కూడా మనం సిటీలో అలౌ చేస్తాం, ఎక్కువ మంది దాంట్లో వాడుకోవచ్చు. ఇలాగే మెట్రో రైల్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మెట్రో రైల్ ప్రతిరోజు సుమారుగా 3 లక్షల ప్యాసింజర్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఎండి గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏమిచ్చారు, ఇప్పుడు 10 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్, చాలా పీక్ అవర్స్లో 5 మినిట్స్ ఫ్రీక్వెన్సీలో ప్రతి 5 మినిట్స్లో ఒక మెట్రో ట్రైన్ వస్తుంది. వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఎవ్రీ 3 మినిట్స్లో వస్తుంది, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది, 10 నుంచి 3 అంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్. సో ఈ విధంగా వాళ్ళు ఏం చెప్తారంటే అరౌండ్ 5 లక్షల ప్యాసింజర్స్ ప్రతిరోజు మెట్రోలో ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం 3 లక్షల, 3 నుంచి 5 లక్షల, ఆల్మోస్ట్ డబుల్. సో ఇది కూడా చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది పబ్లిక్కి. ఇలాగే మనకున్న సెట్వెన్ బస్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సెట్వెన్ బస్సెస్ కూడా వాళ్ళకి ఫ్రీగా పర్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా రూట్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కూడా ఇక్కడ నడుపుతారు. ఇలాగే తమిళనాడు కూడా, అంటే అక్కడ నుంచి మనకు బస్సెస్ అట్లా ఎక్కువ లేవు, నేను అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడితే వాళ్ళు చాలా చెప్పే చాలా మంచిదే, మనం ప్రైవేట్ వెహికల్స్ పంపిస్తాం, అక్కడ చాలా దూరం తమిళనాడు నుంచి కూడా ఇక్కడ రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చెప్పడం ఏమంటే అన్ని చర్యలు మనం తీసుకోవడం జరిగినాం. ఇంకా విద్ ఇన్ ద స్టేట్ మనకున్న హైయర్ బస్సెస్, ప్రైవేట్ వెహికల్స్, స్కూల్ బస్సెస్. ఇంకోటి ఏముంది అంటే ఇప్పుడు స్కూల్లో సెలవులు ఉన్నాయి అప్ టు 13th. సో అప్ టు 13th మనం వెహికల్స్ ఐడియల్గా ఉన్నాయి. సో వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది, మంచి బిజినెస్ వస్తుంది, మనకు కూడా చాలా బాగుంటుంది. ఇంక స్కూల్ బస్సెస్ కూడా చాలా మంచి కండిషన్లు ఉంటాయి. సో వాడు కూడా వాడుకోవచ్చు. చెప్పడం ఏమంటే కంటింజెన్సీ ప్లాన్ చాలా ప్లేస్లో ఉంది, అంత సరిగా ఉంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. మనం తప్పకుండా రేపటి నుంచి అన్ని వెహికల్స్ నడుపుతాం. ఇంకా ఇలాగే మనకున్న ఇప్పుడు ఆర్టీసీలో 12 లక్షల కిలోమీటర్స్ లేకపోతే 15 లక్షల కిలోమీటర్స్ డిపెండింగ్ ఆన్ రూరల్ సిటీ అట్లా నడితే వెహికల్ డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. సో అట్లా చూస్తే మనకు సుమారుగా 2,600 వెహికల్స్ ఆర్ డిస్కార్డెడ్ అంటే ఈ మైలేజ్ క్రాస్ అయిపోయింది. సో చాలా ఈ వెహికల్ నడపడం కూడా డేంజరస్ ఉంది, అందుకని డిస్కార్డ్ చేసి ఇమీడియట్గా మనం నోటిఫికేషన్కి పోతాం. 2,500 హైడ్ వెహికల్స్ 2,000 హైడ్ వెహికల్స్ అలాంగ్ విత్ హైడ్ డ్రైవర్స్ అది రేపే నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఒకటి మనకు కొత్త వెహికల్ వస్తుంది, అంటే మెయిన్ మనం ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టడం అవసరం లేదు, ఎందుకంటే మనం ఓన్లీ హైడ్ ఛార్జెస్ ఇవ్వాలా, హైడ్ ఛార్జెస్ కూడా మనకు వచ్చిన ఆదాయం నుంచి ఇస్తాం, అది కూడా ప్రాఫిట్లో ఉంటాయి. సో డబుల్ బెనిఫిట్, ఒకటి కొత్త వెహికల్ వస్తుంది, సెకండ్ ఇది మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇలాంటి చర్యలు తీసుకుంటే తప్పకుండా ఈ ప్రజలకి చాలా ఏం ఇన్కన్వీనియన్స్ ఉండదు. ఇంకా ఈ మనకున్న మంచి బస్సెస్ వస్తాయి, పబ్లిక్ ఇంకా బెటర్ ఫెసిలిటీ దొరుకుతుంది. ఇలాగే దీంతోపాటు ఇంకోటి మనం 325 ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా తీసుకుంటున్నాం, అది కూడా ప్రాసెస్లో ఉంది. సో మన ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇంకా మోడర్నైజ్ అవుతాయి, మన స్టేట్లో ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. సో ఆ ప్రకారం చెల్లి తీసుకుని ఈ రేపటి నుంచి నా స్ట్రైక్కి మనం తప్పకుండా యాక్షన్ ప్లాన్తో మనం ఒక ప్రజలకి అన్ని ప్రకారం ఏ విధంగా కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా దశ టైంలో వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తాం. మనకు నమ్మకం ఉంది ఈ మనం స్ట్రైక్ వల్ల ఎవరికి ఏం ఇబ్బంది ఉండదు, ఇంకా పబ్లిక్కి అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాం. నేను చెప్తాను ఇది.
ఇది మనకున్న సిటీలో ఇంకా స్టేట్లో చాలామంది హైర్ ట్రావెల్స్ మనం తీసుకోవచ్చు, రైట్? సో తీసుకోవడానికి కొద్దిగా టైం పడవచ్చు. సో 13th వరకు మన స్కూల్ బస్సెస్ యూజ్ చేయం, ఎందుకంటే వాళ్ళ దగ్గర డ్రైవర్స్ ఉన్నాయి ఉన్నారు. మళ్ళీ 13th వరకు మనకు అది వచ్చేస్తాయి, అప్లికేషన్స్ ఫర్ ఫ్రమ్ హైర్డ్ హైర్డ్ డ్రైవర్స్ వచ్చేస్తాయి. సో అది మనం హైర్ డ్రైవర్స్ మన బండి ఉన్న ఆర్టీసీ దగ్గర బండి నడవచ్చు. అంటే ప్రైవేట్ అంటే హైర్డ్ ఇప్పుడు సిస్టమ్ ఉంది, అది మనం కంటిన్యూ చేస్తాం. అంటే మేము రేపు సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగస్తులకి అవకాశం ఇస్తా ఉన్నాం కాబట్టి రేపు సాయంత్రం 6 గంటల తర్వాత మా క్లియర్ పిక్చర్ తెలుస్తుంది. దాన్ని బట్టి వీల్ టేక్ స్టాక్ ఆఫ్ ఇట్, మేము నిర్ణయం తీసుకుంటాం. దయచేసి మరి మీ ద్వారా మరొకసారి నేను కార్మికులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అమాయకమైన కార్మికులారా, దయచేసి మీరందరూ కూడా మీ మీ ఉద్యోగాలు మరి మీ సంస్థ గురించి ఆలోచించండి. దయచేసి మీరు యూనియన్ల ఉచ్చులో పడకండి. అలాగే యూనియన్ల అసంబద్ధ డిమాండ్ ఏదైతే ఉందో, విలీనం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అసలు అది మా విధానమే కాదు. టీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు కానీ లేదా ప్రభుత్వం కానీ ఏ సమయంలో కూడా ఆ హామీ ఇవ్వలేదు. కాబట్టి దాన్ని మరి మేము అసలు చెప్పని పని మాట అది, ఇవ్వని హామీ అది. దాని గురించి ఇంత మెడ మీద కత్తి పెట్టినట్లుగా ఆ డిమాండ్ పెట్టి దాన్ని కనీసం టెక్నికల్గా ఇవాల్యుయేట్ చేయాలన్నా కూడా కనీసం పక్క రాష్ట్రానికి 6 నెలలు పట్టింది, 3 నెలలు పట్టింది. ఇంకా వాళ్ళొక కరెక్ట్ దీనికి కూడా క్లారిటీకి కూడా రాలేదు. మా విధానమే కాదు, మా ప్రభుత్వ విధానం కాదు, మా పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కూడా కాదు. దాన్ని మీరు ముందు పెట్టి కనీసం స్టడీ చేయడానికి ఫీజిబిలిటీకి కూడా అధికారులకి అవకాశం ఇవ్వకుండా మీరు అసంబద్ధంగా ఆ డిమాండ్ మీద వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అది మా విధానమే కాదు అనే విషయం కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, వేతనాల పెంపు మా ప్రధానమైన డిమాండ్ కాదని ఇవాళ సాయంత్రం వాళ్ళు చెప్తున్నారు. మేము వేతనాల కోసం చేయట్లేదు అంటున్నారు. వేతనాల కోసం నిజంగా అయితే అత్యధిక వేతనాలు తెలంగాణ మన భారతదేశంలో చెల్లిస్తున్న అతి కొద్ది రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం. 2015లో మనం 44% ఫిట్మెంట్ ఇచ్చి మళ్ళీ మొన్న 16% మళ్ళీ ఐఆర్ ఇచ్చాం. అంటే దాదాపు 44+16 ఆన్ ది హైక్డ్ వేజెస్. సో వీఆర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ శాలరీస్, యావరేజ్ శాలరీ 45,000 నుంచి 50,000 రూపాయలు యావరేజ్ శాలరీ మరి మన టీఎస్ఆర్టీసీలో ఉంది. ఏ రాష్ట్రంలో ఇన్ని శాలరీస్ ఇంతగానో ఉన్నాయి? సార్, మేము అదే చెప్తా ఉన్నాం. మేము మీకు 3,300 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సాయం టీఆర్ఎస్ఆర్టీసీకి చేసింది. ఏ రాష్ట్రం చేసింది? అన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్పింది కదా కమిటీ. కమిటీ అన్ని పరిశీలిస్తాం, అనుకూలంగా పరిశీలిస్తాం. మీరు సమ్మెకు పోవద్దని చెప్పి చెప్పారు. కాబట్టి దయచేసి ఇక సంప్రదింపులు లేవు. మీరు కనుక సమ్మెకు పోకుండా ఉండి ఉంటే మీరు చెప్పే అన్నిటికి సంబంధించి కూడా మాట్లాడదామని చెప్పి చెప్పారు. రిజల్ట్ రాకుండానే మీకు 44% ఫిట్మెంట్ను 16% ఐఆర్ వచ్చిందా? 16% ఐఆర్ వచ్చినప్పుడు ముగ్గురు మంత్రుల కమిటీ కాదా మీకు మీ సంప్రదింపులు తీసుకొని వచ్చి ప్రభుత్వం నుంచి ఐఆర్ ఇప్పించింది? అంటే ఏ కమిటీలు పనిచేయకుండానే మీరు మీ ఇంతకుముందు మీకు అన్ని సాధించుకోగలిగారా? 1,000 బస్సులు కొనలేదా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్త బస్సులు? ఒకసారి ఆలోచన చేయాలి. విజ్ఞప్తి ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 3.5 కోట్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలు మరి సంబంధించిన పండుగలు ఇవి, కనీసం బాధ్యత ఉండాలి కదా కోరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.